హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ ఈరోజు మనం పాలకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక రెండు పాలకూర కట్టలను తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి వేరొక బౌల్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు కూడా వేయాలి పోపు దినుసులు వేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది కూడా దానిలో వేసేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మూత తీస్తే పాలకూర కొంచెం మగ్గినట్లుగా అనిపిస్తుంది అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే సరిపోయినంత ఉప్పు వేసి బాగా కలపాలి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి వెల్లుల్లి కారం వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత టూ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే పాలకూర కర్రీ రెడీ అయిపోతుందండి ఆ కర్రీని తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి